ప్రజాస్వామ్యానికి భారత్ మాతృమూర్తన్న ప్రధాని సిడ్నీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి వ్యాఖ్యలు 100కు పైగా దేశాలకు ఉచిత వాక్సిన్లు ఇచ్చామని వెల్లడి నైపుణ్యానికి భారత్లో కొదవలేదన్న మోదీ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అభివర్ణన విశ్వగురుగా అడుగులేస్తున్నట్లు ప్రధాని వెల్లడి దేశాభివృద్ధి की పాటుపడే లీడర్ నే ప్రజలు కోరుకుంటున్నారు ప్రతిపక్షాలని కలిస్తే అసాధ్యమే లేదన్న శరద్ పవర్ తాను ప్రధాని రేసులో లేనని పునరుద్ఘటన సివిల్స్ 2022 ఫలితాలు విడుదల చేసిన UPSC దేశవ్యాప్తంగా 933 మంది ఎంపిక సత్తా చాటిన తెలుగు విద్యార్థులు తెలంగాణలో గ్రామ సర్పంచులకు ఊరట పాత బకాయిలు విడుదల చేసిన సర్కార్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సర్పంచులు ఆది నుంచి సర్పంచులకు ఆండగా బిగ్ టీవీ కష్టాలపై వరుస కథనాలతో ప్రభుత్వంలో కదలిక సమస్యను సర్కారుకు తీసుకెళ్లడంతో సఫలం ట్రాఫిక్ డీసీపీ డింపుల్ మధ్య వివాదం అపార్ట్మెంట్ లో ట్రాఫిక్ కంట్రోల్ డివైడర్లు ప్రత్యక్షం అవి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు డింపుల్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న లాయర్ తమ క్లయింట్ పై తప్పుడు ఆరోపణలు సరికాదని వ్యాఖ్య న్యాయపరంగానే తేల్చుకుంటామన్న న్యాయవాది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 9 లో మరో ఘనత మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం కేటీఆర్ కు బహుమతిగా అందిస్తున్నామన్న అధికారులు తిరిగి ప్రారంభమైన భట్టి విక్రమార్క పాదయాత్ర నవాపేట మండలం రుక్కంపల్లి నుంచి పీపుల్స్ మార్చ్ రాత్రికి కిష్టారంలో బస చేయనున్న సిఎల్పి నేత వైసీపీకి గ్రాండ్ విక్టరీ వచ్చి నేటికి 4 ఏళ్లన్న సజ్జల ఇప్పటివరకు 98% హామీలు నెరవేర్చినట్లు వెల్లడి వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని అంచనా కరెంట్ కోతలు ఛార్జీలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేపట్టిన తెలుగు తమ్ముళ్ళు ఇదేం బాధుడంటూ ఫ్లెక్సీలతో నినాదాలు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచన తల్లి అనారోగ్యం కారణంగా కర్నూలులోనే కడప ఎంపి టీడీపీ జనసేనపై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ పవన్ లోకేష్ ఓటమిపై తీవ్రస్థాయి పదజాలంతో వ్యాఖ్య ఫైర్ అవుతున్న ఆయా పార్టీల అభిమానులు దక్షిణ తమిళనాడు నుండి కర్ణాటక మీదుగా ద్రోణి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఈదురుగాలులకు అవకాశం ఉందన్న అధికారులు నేటి నుంచి ప్లే-ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ చెన్నై మధ్య పోరు చెన్నై వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్